రూపం ఎట్లా ఉంటుంది, శరీరంలో నుంచి బయటికి వెళ్ళినటువంటి ఆత్మస్వరూపం ఎట్లా ఉంటుంది అంటే ఆత్మగానే ఉంటుంది అని చెప్తారు. ఈ ఆత్మ ఎట్లా ఉంటుంది అంటే జాంఫ్రే హడ్సన్ అని ఒక పాశ్చాత్య శాస్త్రవేత్త భారతీయ గ్రంథాలన్నీ చదివి ఆత్మ ఎట్లా ఉంటుందో చెప్పాడండి ఆయన. ఎందుకంటే మనకిప్పుడు ఇంగ్లీష్లో చెప్తే వేదం, ఒకప్పుడు సంస్కృతంలో చెప్తే వ్యాసుడు చెప్పింది వేదం, ఇప్పుడు ఇంగ్లీష్లో ఏదన్నా అంటే వేదం. అందుకే ఎవరి మీద కోపం వస్తే తెలుగులో మాట్లాడుతున్న వాళ్ళు కూడా హఠాత్తుగా ఇంగ్లీష్లోకి మారిపోయి తిట్టేస్తారు. చిట్ట చివరి మాట ఆర్గ్యుమెంట్ అంతా అయిన తర్వాత వాదోపవాదాలన్నీ అయ్యాక చిట్ట చివరికి ఫైనల్లీ అండ్ టెలింగ్ ఇట్ అంటారు. అంటే ఇంగ్లీష్లో చెప్తే అదేదో చాలా అథెంటిక్, చాలా ప్రమాణం అని చెప్పేటటువంటిది. అలా ప్రామాణికంగా చెప్పడానికి ఇంగ్లీష్ వాడుతున్నారు, కానీ ఈయన మాత్రం భారతీయ తత్వశాస్త్రాన్ని అంతా అధ్యయనం చేసి ఆయన చెప్పిన మాట ఏమిటి అంటే శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళేటటువంటి ఆత్మ ఏ శరీరంలోంచి వెళ్ళిందో అట్లాగే ఉంటుంది అన్నాడు. అట్లాగే ఉంటుందంటే అదే ఆకారంతో అదే ఎత్తు అదే కన్ను అదే ముక్కు అదే చెవి, ఏదో వృద్ధాప్యంలో చనిపోతే ముడతల పడినటువంటి ఒళ్ళు నెరిసిపోయిన జుట్టు ఇట్లా ఉంటుందని కాదు. ఎట్లా ఉంటుంది అంటే ఆత్మస్వరూపంలో ఉంటుంది. ఆత్మస్వరూపం ఏమిటి? మనం బతికుండగా కూడా మనకి తెలియక భ్రమపడుతున్నాం కానీ మనం ఉండేది ఆత్మస్వరూపులమే. ఆత్మ అంటే నేను, తాను అని తెలుగులో చెప్పుకుంటున్నాం మనం. ఈ తాను అన్న రూపంలోనే నేనున్నా, ఈ దేహం నేను అన్నది భ్రమపడుతున్నాం కానీ మనకు అంతరాంతరాల్లో తెలుసు. మనం మాట్లాడేటప్పుడు కూడా ఈ దేహం నేను కాదన్నట్టే మాట్లాడతాం మనకి తెలియకుండా. అంటే అంతరంగపు అట్టడుగు పొరల్లో నేను ఈ దేహం కాదని ప్రతి వ్యక్తికి తెలుసు. తెలిసినా చూడండి, ఇట్లా మాట్లాడడం తప్పు అని తెలిసి కూడా కోపాన్ని తట్టుకోలేక తిట్టేసి నేను తెలుసు కానీ కంట్రోల్ చేసుకోలేకపోయా అంటూ ఉంటామే. అట్లా మనకి తెలిసినా పైకి మాత్రం వేరేగానే భావన చేస్తున్నాం. అందువల్ల ఏమంటున్నాం, ఈ చెయ్యి నాది అంటున్నాం కానీ నేను ఈ చెయ్యి అంటలేదు, ఈ కాలు నాది అంటున్నాను, ఈ కళ్ళజోడు నాది అంటున్నాను, ఈ కళ్ళజోడు నాదని ఎంత అలా అంటున్నానో ఈ చెయ్యి నాది అంటున్నాను కానీ దీనికి నేను చెప్పే ఎక్స్ప్రెషన్లో తేడా ఉందండి. నేనే కదా, ఎవరైనా అలాగే మాట్లాడతారు. ఇక్కడ ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా ఏమంటున్నారు, ఈ కళ్ళజోడు నాది, ఈ చీర నాది, ఈ పుస్తకం నాది, అది నాది అని మనం చెప్పుకునేదంతా కూడా ఎట్లా ఉంది, నాలో ఈ కళ్ళజోడు ఎలా భాగం కాదో, నాలో ఈ వాచి ఎలా భాగం కాదో, అలాగే నేనులో ఈ శరీరంలో ఉన్న ఏ భాగం భాగం కాదు. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా నేనున్నానా లేదా? చాలామందికి కాలు ఉండదు, చెయ్యి ఉండదు, కన్ను ఉండదు, కొంతమందికి బుద్ధి కూడా ఉండదు కదా. చాలాసార్లు నాకు మనసు లేదంటూ ఉంటాం, అంటే కోరిక అన్న అర్థంలో. ఇవన్నీ లేకపోయినా నేను అన్నది ఉందా? కాలు లేనివాడు కూడా నేనుంటున్నాడు, చెయ్యి లేనివాడు కూడా నేనుంటున్నాడు, బుద్ధి లేనివాడు కూడా నేనుంటున్నాడు, మనసు లేనివాడు కూడా నేనుంటున్నాడు. అంటే ఇది ఏది నేను కాదనమాట. అంటే మనకు తెలుసు, అంతరాంతరాల్లో తెలుసు, కానీ పైకి వచ్చేప్పటికీ కోపాన్ని తాపాన్ని ఏ రకంగా మనం ఆపుకోలేమో అదేవిధంగా ఈ దేహ భ్రాంతిని కూడా మనం ఆపుకోలేం. దేహభ్రాంతి వేరు, దేహాత్మ భ్రాంతి వేరు. దేహభ్రాంతి అంటే ఈ శరీరం మీద వ్యామోహం పడడం దేహభ్రాంతి. దేహాత్మ భ్రాంతి అంటే దేహమే ఆత్మ అనుకోవడం దేహాత్మ భ్రాంతి. చాలామంది అంతరాంతరంలో ఇది తెలిసినా ఇది నేను, ఇది నేను అనుకుంటారు. ఇది నేనా? కాదు కదా, మనం మాట్లాడే మాటల్లోనే కాదని చెప్తూ నేనని ఎట్లా అంటామండి? ఎంతటి గొప్ప విషమాలంకారం. ఈ రెండు స్టేట్మెంట్లకి పొంతనుందా? ఈ దేహం
నేను అని అనుకుంటూ ఈ చెయ్యి నాది అంటున్నారు. అంటే ఏమిటర్థం? ఈ దేహం వేరు, ఈ చెయ్యి వేరు. ఈ దేహం వేరు, వాచి వేరు. ఈ దేహం వేరు, కళ్ళజోడు వేరు. కానీ దేహం వేరు, చెయ్యి వేరు అవుతుందా? అవట్లేదే. ఈ దేహంతో ఈ చెయ్యి దేహంలో భాగం, ఈ చెయ్యి నాది, కాలు నాది, కన్ను నాది, అన్నీ నావి, అన్నీ నావి 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 నావి. అంటే నావి అనే నేను వేరే ఉంది కదా, ఆ నేనే అహం, ఆ నేనే ఆత్మ, ఆ నేనే ఈగో, ఆ నేనే సోల్. ఈగోకి సోల్కి లౌకిక వ్యవహారంలో తేడా ఉంది కానీ తాత్వికంగా తేడా లేదు. నేనుకి తానుకి తేడా లేదు. తాను ఎక్స్ప్రెస్ చేసేప్పుడు నేనవుతుంది, తానే ఆత్మ. ఎక్స్ప్రెషన్లో ఉన్న తేడా తప్ప నిజానికి ఆత్మ నేను. ఈ నేను అన్నదానికి ఏదైతే ఆత్మ ఉందో, ఈ శరీరంలో నుండి వెళ్ళిపోయిన ఆత్మ నేనే. అప్పుడు జాంప్రీ హడ్సన్ అన్నటువంటి ఆయన చెప్పిన, ఒక జీవి బతికున్నప్పుడు ఆత్మ ఏదుందో చనిపోయాక కూడా అదే ఆత్మస్వరూపంగా ఉంటాడు అని చెప్పింది. అర్థమైందా? ఆదిశంకర్లు చెప్పిన, సనత్సుజాతులు చెప్పిన, భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన, హర్షన్ చెప్పిన, ఎవరు చెప్పినా ఏమిటి అంటే, ఈ శరీరంలో నుండి వెళ్ళేటటువంటి జీవ ప్రజ్ఞ ఏదైతే ఉందో అది బ్రతికి ఉండగా నేను అని నేను దేన్ని అనుకుంటున్నానో అదే. నాది అన్నదాన్ని వదిలేశాను, నేను అన్నదాన్ని పట్టుకుని వెళ్ళిపోయాను. పట్టుకుని వెళ్ళేదేమి? నేనే పట్టుకున్నాను. నిజానికి ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలండి. ఇంగ్లీష్లో ఏమంటారంటే, ఎవ్రీ బీయింగ్ హ్యాజ్ ఎ సోల్ అంటారు. తప్పు. ఇంగ్లీష్లో చెప్తే వేదం అనుకోవడం వల్ల మనకి ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ సోల్ ఈజ్ ఎ బీయింగ్ ఆర్ ఎవ్రీ బీయింగ్ ఈజ్ ఎ సోల్. ప్రతి జీవి ఒక ఆత్మే. ప్రతి జీవికి ఆత్మ లేదు, ప్రతి జీవి ఆత్మ. ఈ ఆత్మ తన చుట్టూ తా ఉండడానికి ఓ ఇల్లు కట్టుకుంది, ఆ ఇంటి చుట్టూ తా ఇంకో ఇల్లు కట్టుకుంది, ఆ ఇంటి చుట్టూ తా ఇంకో ఇల్లు కట్టుకుంది. మొదట కట్టుకున్న ఇల్లు పురం, శరీరం. తర్వాత కట్టుకున్న ఇల్లు బట్టలు. దానికి బయట కట్టుకున్న ఇల్లు మనం చెప్పుకునే హోమ్. అసలు ఇల్లు ఏమిటి? శరీరమే ఇల్లు. శరీరం అనేటటువంటి ఇల్లు ఆత్మ అనేటటువంటిది కట్టుకున్నటువంటిది. అందుకే దీనికి పురము అని పేరు. పురమునందు ఉన్న ఆత్మకి పురుషుడు అని పేరు. పురుష శబ్దానికి పురే సేతి అని అర్థం. పురమునందు ఉన్నవాడు. అందువల్ల పురుషుడు అంటే మగవాడు అని కాదు, శరీరధారి అని అర్థం. అది ఆడపురుషుడు కావచ్చు, మగ పురుషుడు కూడా కావచ్చు. తెలుగులో లింగం జెండర్ని బట్టి మారుతుంది, పదానికి ఉన్న లింగం. సంస్కృతంలో పదానికి ఉన్న లింగం జెండర్ని బట్టి మారదు. ఒకే భావాన్ని చెప్పడానికి పురుష పుంలింగం ఉంది, స్త్రీలింగం ఉంది, నపుంసక లింగం ఉంది. తెలుగులో మాత్రమే లింగాన్ని బట్టి శబ్దాన్ని మారుతుంది, సంస్కృతంలో మారదు. గనక పురుష శబ్దం స్త్రీలకి, పురుషులకి, పురుషులని చెప్పబడే మగవాళ్ళకి, ఆడవాళ్ళకి, అందరికీ పర్యాయ పదంగా సంస్కృతంలో వాడబడుతుంది. తాత్వికంగా మనం వేదాంత పరిభాషలో చెప్పుకోవాలి అంటే, స్పిరిచువల్గా చెప్పుకోవాలి అంటే, పురుష అంటే శరీరధారి అని అర్థం. శరీరం అనే పురాన్ని ధరించి జీవుడు ఉన్నాడు గనక అది. ఈ శరీరాన్ని వదిలిపెట్టి, ఈ ఇల్లు వదిలిపెట్టి మరో ఇంటికి వెళ్ళినట్టు, ఈ వస్త్రాలు మానేసి ఇంకో వస్త్రం కట్టుకున్నట్టు, ఈ శరీరం వదిలేసి జీవుడు మరో శరీరాన్ని ధరిస్తాడు అన్న దృష్టి ఎవరికైతే ఉందో వాళ్ళకి మృత్యువు లేదు.
మృత్యువు లేదు అంటే నిజంగానే మృత్యువుని అధిగమించామా మనం? సిద్ధాంతం వేరు, ఆచరణ వేరు. ఇంత వింటాం, ఈ విన్నదంతా చెప్పులేసుకోగానే ఆవిరైపోతుంది. ఇది ఆచరణలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది వంట పట్టి మృత్యువుని తరించడం జరుగుతుంది, మృత్యువు లేని స్థితికి రావడం జరుగుతుంది. ఎవరైతే నేను ఫలానా అని గుర్తుపెట్టుకుని, నేను ఆత్మ నేను గుర్తుంచుకుని శరీరాన్ని వదులుతున్నానో, అవసరమైతే ఇంకో శరీరాన్ని ధరిస్తాను అనుకున్నారో, వాళ్ళకి మృత్యువు ఎక్కడుందండి? ఇదే కదా భాగవతం వినడానికి కూర్చున్నటువంటి పరీక్షిత్తు మృత్యువు నన్ను కవళించబోతోంది, చనిపోతున్నాను అనుకున్నాడు. 7 రోజులు భాగవత సప్తాహం అయిన తర్వాత శరీరం వదులుతున్నాను అన్నాడు. రెండిటికి తేడా ఉంది కదా. దేహం వదులు చుంటినది పా అని చెప్పాడు. కనుక దేహాన్ని వదులుతున్నానన్న భావన ఎవరికైతే ఉందో వాళ్ళకి మృత్యువు లేదు. దేహం నేను అనుకున్న వాళ్ళు దేహాన్ని వదులుతున్నాను అంటే మృత్యువు అన్న భావన కలిగి ఉంటారు. కనుక ఇప్పటి వరకు నిన్నటిదాకా చెప్పుకున్న దాన్ని ఒక్కసారి రివైజ్ చేసుకుని కాంక్రీట్ చేస్తున్నాం. ఈ కాన్సెప్ట్స్ కొన్ని మనసులో కాంక్రీట్ అయినాయంటే, స్థిరపడ్డాయంటే తర్వాత చెప్పేది చాలా సులభంగా ఒక్కొక్క రోజు ఇటువంటి అవకాశం. మొట్టమొదట కాన్సెప్ట్స్ స్థిరపడమే చాలా కష్టమండి. టెక్నికల్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలియకుండా ముందుకు వెళ్ళినప్పుడే ప్రమాదం జరుగుతుంది. ప్రమాదం అంటే పొరపాటు జరుగుతుంది. ఈ పదాన్ని నేను తరచుగా వాడతానండి ఇక్కడ. ఎందుకు అంటే ప్రమాదం అన్న పదానికి యాక్సిడెంట్ అని అర్థం కాదు. వేదాంత పరిభాషలో ప్రమాదం అంటే పొరపాటు అన్నది మన మనసులో గట్టిగా స్థిరపడిపోవడం కోసం. బయటికి వెళ్ళాక పేపర్ చదివేటప్పుడు ప్రమాదం అంటే మీ ఇష్టం, ఏమన్నా అర్థం చెప్పుకోండి. ఒక్కొక్క రంగానికి పదాలకి టెక్నికల్గా మీనింగ్స్ మారతాయి. నేను బాగా మీ ఇంతకుముందు కూడా చెప్పిన ఉదాహరణ మళ్ళీ చెప్తున్నాను. పవర్ అన్న పదాన్ని రాజకీయ రంగంలో అధికారం అని వాడతారు. ఇందాక ఏమనుకుంటాం, పవర్ పోయింది అన్నాం, అంటే కరెంట్ అన్న అర్థంలో వాడతాం. నాకు ఏమాత్రం శరీరంలో శక్తి లేదు అన్న అర్థంలో కూడా పవర్ అని వాడతాం. మనం ఏ రంగానికి సంబంధించి ఒక పదం వాడుతున్నామో ఆ రంగంలో ఆ పదానికి ప్రత్యేకమైన టెక్నికల్ మీనింగ్ ఉంటుంది. అందుకని ఈ సనత్సుజాతీయం అయ్యేదాకా పొరపాటు అన్న పదానికి ప్రమాదం అనే చెప్తా. ఎందుకంటే అది స్థిరపడిపోవాలి మన మనస్సుల్లో. వేదాంత పరిభాషలో ఎక్కడ చెప్పుకున్నా ప్రమాదం అంటే పొరపాటు, అజాగ్రత్త, తప్పిదము, నిర్లక్ష్యం అని అర్థం.